ఈరోజు మా నిహార్కి ఏం చేస్తుందో కిచెన్లో అలా వెళ్ళి చూద్దాం. నిహారిక, ఏ చేది ఊరికే వీడియో తీస్తున్నా కానీ ఏం చేస్తున్నావు ఈరోజు? ఏం స్పెషల్? మునక్కాయ తీగోరు చేస్తున్నా. మునక్కాయ తీగోరు చేస్తున్నా. ఏది ముద్ది? ఏ ఎప్పుడు పెట్టినా మునక్కాయ, బెండకాయ, దొండకాయనా? ఏం ఒకసారి బిర్యానీ చేయొచ్చుగా. ముద్దలు లేదు ముగుడా అంటే పెసరపప్పు పెళ్ళాం అన్నాడంట ఎండకు నీలాంటోడు. నీకు బిర్యానీ కావాలి కదా, నేరుగా కిందకి వెళ్ళు, మా అన్నలు ఉంటారు, నీకు పెద్ద కుండ బిర్యానీ ఇస్తారు. మీ అన్నోళ్ళ? మా అన్నోళ్ళు ఉన్నారు కింద. అవునా? నీ నోట్లో నేను నెవరు పెట్టాను కదా, నా తప్పు కదా. చేసి తిను లేదా కిందకి వెళ్ళు, మా అన్నోళ్ళు బిర్యానీ ఇస్తారు. సరే సర్లే కానీ ఉన్నదాన్ని సర్దుకున్నాం కానీ ఏం చేస్తున్నావు? మునక్కాయ, మునక్కాయ తీగూర. తీగూర అంటే బెల్లం వేస్తారా? బెల్లం వేయరు. మునక్కాయ, టమోటా అంటే గుత్తంగా చేసుకుంటారు దగ్గరికి. సరే సరే చెప్పు, నువ్వు ఏ ఎట్ట చేస్తున్నావు ఏంటనేది నీ పేరు చెప్పుకొని అది అంటావు కదా విలేజ్ హోమ్ అని, అది చెప్పి స్టార్ట్ చేయి. హాయ్ అండి, నేను మీ నిహారిక, విలేజ్ హోమ్. ఈరోజు నేను చేయబోతున్న ఐటమ్ మునక్కాయ తీగూర. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. అవును, వీడియోలో ఈ మునక్కాయ కూర కూడా అవసరమా పెట్టడం? అట్లనే కదా. ఏది ఏమంటున్నావు? వీడియోలో ఈ మునక్కాయ కూర అవసరమా పెట్టడం? అదే అంటే మునక్కాయ కూర అంటే ఏమనుకుంటున్నావు? దాన్ని వండరా, తినరా? అవునా, సరేలే కానీ. సరే ఏంటి ఫస్ట్, ఏంటి అట్లా ఏంటి చెప్పు. మునక్కాయ ఐటమ్సా? మునక్కాయ తీగూర కావాల్సిన ఐటమ్ ఫస్ట్ మునక్కాయ, టమోటా, ఉల్లిపాయ, కరివేపాకు, ధనియాల పొడి, పసుపు, కారం తగినంత వేసుకోవాలి, సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. సరే ఎట్లా చేస్తావు కదా చూద్దాం. వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. సరేనా? అంటే 2 గంటలు పోసాను నేను నూనె. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత పోసుకోండి. మరి ఆయిల్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత పోసుకోండి ఆయిల్, మరి ఎక్కువ వేసుకోకండి. ఈ ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది, ఇప్పుడు ఆవాలు వేసుకున్నాం. వేగినాక తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు వేసుకున్నాం, కరివేపాకు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఎల్లిపాయలో పసుపు చిటికెడు వేసుకున్నాం. పసుపు ముందుగా ఎందుకు వేసానంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది కూర, బాగుంటుంది తినేదానికి కూడా. ఇవి ఇప్పుడు బాగా వేగాలి. మసాలా వేసుకొని చేసుకోవచ్చు, చింతపండు పులుసు పోసి పులుసు కూర చేసేసుకోవచ్చు, మన ఇష్టం ఎట్టయినా చేసుకోవచ్చు. బాగా వేగినాక ఇప్పుడు
చూడండి బాగా వేగిని చూసారా టమాటా వేసుకోవాలి ఈ టమాటా కూడా బాగా మగ్గినాక బాగా మగ్గిన దాకా ఉంచుకోవాలి సరేనా మూత పెట్టుకొని బాగా మగ్గిన దాకా ఉంచుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనం మూత పెట్టేసుకున్నాం బాగా మగ్గాలి ఇప్పుడు మగ్గిందో లేదో చూద్దాం మగ్గిపోయింది ఇప్పుడు మునక్కాయ వేసుకున్నాం బాగా కలుపుకున్నాం కలుపుకున్నాం కదా ధనియాల పొడి నేను కొంచెం వేసుకుంటున్నా మీరు కూడా కొంచెం వేసుకోండి చూడండి కారం వేస్తున్నాను మరి ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు బాగా కలుపుకున్నాం తర్వాత వాటర్ పోసుకున్నాం వాటరు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అట్ట చూసి వేసుకోండి ఉప్పు కారం అన్నీ మీ ఇంట్లో మనుషులను బట్టి చూసి వేసుకోండి మా ఇంట్లో మేము నలుగురు ఉన్నాము మా నలుగురికి సరిపడినంత వాటర్ వేసుకుంటున్నాం ఇది బాగా ఉడకాలి రెడీ అయిందో లేదో చూద్దాం రెడీ అయిపోయింది ఇప్పుడు ఉప్పు కారం అన్ని కరెక్ట్గా జరిపిన లేదు చూద్దాం అన్ని కరెక్ట్గా జరిపాయి మా ఇంట్లో మేము నలుగురు ఉన్నాం కాబట్టి అన్ని కొంచెం కొంచెం వేసుకున్నాను మీ ఇంట్లో ఎక్కువ జనాభా ఉంటారు కదా అప్పుడు అన్ని మునక్కాయ కానీ టమోటా కానీ ఎర్రగడ్డ కానీ అన్నీ కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే ఎందుకంటే అందరు సరిపోవాలి కదా వాటర్ కూడా ఎక్కువ వేసుకోండి అందరు కరెక్ట్గా సరిపోతుంది మాకైతే కరెక్ట్గా సరిపోతుంది మిగతాది కూడా సరే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సరే ఫ్రెండ్స్ బాయ్